తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 21/12/2022 వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ముందుగా వెంకటగిరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించి అనంతరం వెంకటగిరి పట్టణంలో సిహెచ్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించాలని, ఇదే క్రమంలో దక్కరి బాలాయర్లు రాయు సైదాపురం కలువాయి మండలాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు భారీ స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో వెంకటగిరి పుర అధ్యక్షురాలు నక్క భానుప్రియ, వైస్ చైర్మన్ బాలయ్య, ఉమామహేశ్వరి, విప్ పూజారి లక్ష్మి, ధనియాల రాధా, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మొదటిది 21 డిసెంబర్ తారీఖున అంటే ఎల్లుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం. ఆరోజు పెద్ద ఎత్తున వెంకటగిరి నియోజకవర్గంలో చేయడానికి ఇప్పటికే అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మన ప్రాంత ప్రజానీకం తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షల్ని చేయడానికి నిర్ణయించుకొని అన్ని పనులు కూడా ప్రారంభించాం. ఇవాళ రేపట్లో అన్ని పూర్తి చేసుకొని తప్పకుండా ఒక మంచి కార్యక్రమానికి మేము శ్రీకారం చుడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి జన్మదినం రోజున మనకి వెంకటగిరిలో సిహెచ్సి హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ రెండు సిహెచ్సి హాస్పిటల్స్లో కూడా ప్రధానంగా రెండు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా